సినిమా మాత్రం మామూలుగా లేదు, పెద్ద రాడ్ తిప్పాడు. ఈ ఇప్పుడు ఈ సినిమాకి ఏ రికార్డ్ మిగిలవు, అన్ని ఏ అన్ని రికార్డు అన్ని మళ్ళీ పల్దైపోతాయి అన్ని. నిజంగా అసలుకి సినిమా మాత్రం మామూలుగా లేదు. చూడండి ఒకసారి థియేటర్ వచ్చి చూడండి, ఆ యూజువల్ కానీ అసలుకి వేరే లోకం వెళ్ళిపోతాం మనం, వేరే లోకం వెళ్ళిపోతాం. మామూలుగా లేదు అసలు సినిమా మాత్రం. నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ని, మా ఫ్యాన్ ఎక్కడ ఉంది. నేనైతే అసలుకి మామూలుగా సినిమా ఒకసారి చూడండి, అందరూ చూడండి, అందరూ వచ్చి చూసి సినిమా మాత్రం వేరే. ఆ ట్విస్ట్ కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అసలు ఎంత సెట్ అయిపోయింది అసలు థియేటర్కి వెళ్ళాం. నేనైతే 3 అవర్స్ సినిమా చూసాం కానీ అసలుకి వేరే లోకం వెళ్ళిపోయినా. రాముడైనా భీముడైనా ప్రభాసనే చేయాలి. రాముడు దేవుడు, ప్రభాస దేవుడు అన్నారు కదా, రాముడు కృష్ణుడు కర్ణుడు కూడా ప్రభాసే. ఈ సినిమాతో బాహుబలి 2 రికార్డులు మేమే కొడుతున్నాం. ముందే చెప్పాడు రికార్డ్ చూసుకో ఒక్కరు కూడా ఓడిపోలేదు అన్నారు. ఈసారి ప్రిపేర్ అయ్యి ఇచ్చాడు, 2000 కోట్లు కొట్టి బాహుబలి 2 రికార్డును కూడా ప్రభాసనే మళ్ళీ బ్రేక్ చేస్తాడు. ఫ్యాన్ ఇండియా స్టార్ కాస్త ఫ్యాన్ ఒకసారి అవుతాడు ఈ సినిమాతో. ప్రతి ప్రభాస్ ఫ్యాన్ గర్వించదగ్గ విషయం. ఇప్పుడైతే ఎవరైతే ట్రోల్ చేశారో, సరా సినిమా 1000 కోట్లు రాలేదన్నారు కదా, ఈసారి 2000 కోట్లతో మొత్తం అందరికీ రాడి దింపాడు ప్రభాస్ అనే అభిమానిగా. ప్రతి ఒక్కరు థియేటర్ బయట నుంచి వచ్చి కాళ్ళు ఎగరేసుకుని మరి చెప్తారు 2 కోట్ల సినిమా ఇది ప్రభాస్ అన్న. అసలు కామెడీ టైమింగ్ వింటేజ్ ప్రభాస్ని చూసాం, మాస్ ప్రభాస్ని చూసాం, యాక్టింగ్ కామెడీ ప్రభాస్ని చూసాం, ప్రభాస్ని చూసాం. మొత్తం అన్ని కలెక్ట్ చేశారు. నాగేశ్వరం డైరెక్ట్ యాక్స్ ఆఫ్ చెప్పాలి. రామ్ గోపాల్ గారు వంటి రాజమౌళి వంటి ప్రతి స్టార్ కాస్ట్ని పెర్ఫెక్ట్గా యూజ్ చేసుకుని తీశాడు. ఓవరాల్ ఎప్పుడు సినిమా 2000 కోట్లు కొట్టి బాహుబలి 2 కట్టి ప్రభాసం కొడతాడని ఈ సినిమా నిజం చేస్తుంది. ఇలాంటి సినిమా ఇప్పటిదాకా సినీ చరిత్రలో రాలేదన్న. మూవీలో బాగా హైలైట్స్ అండి. మూవీలో నేను రివీల్ చేయకూడదు కొన్ని, చూడండి హాల్లో చూడండి. ఒక లెవెల్ ప్రభాస్ ఒక లెవెల్, ప్రతి యాక్టర్కి ఒక ఎలివేషన్, ఒక సీను. అసలు నాగి తీశాడు సినిమా. ఒక్కళ్ళు కూడా లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ అనే కాదన్న, మధ్య మధ్యలో పడతాయి ప్రతి సీను. మధ్య మధ్యలో కొన్ని సీన్లు ఇలా లేపుతాడు. కేజీఎఫ్లు ఇవన్నీ లేలే, నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ అన్న యాక్టింగ్. ఎలా సూపర్, అసలు అలాంటి యాక్టింగ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్పెక్టేషన్కి పైన ఉంది సినిమా. మీరు చూస్తే మాత్రం విజువల్స్ ఎలా ఉంది, విజువల్స్ అమేజింగ్గా ఉన్నాయి. యాక్చువల్గా నాగశ్విన్ చాలా బాగా తీశాడు. మైథలాజికల్ ఎలిమెంట్స్ని సైఫై ఎలిమెంట్స్ని కలిపి డిస్టోపియన్ ఎరాలో సూపర్గా తీశారు. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో ఆ లెవెల్లో పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. లైక్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పునకలే, ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎక్కుతుంది. వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. సో కాల్డ్ క్లైమ్డ్ క్రిటిక్స్ వాళ్ళు అన్నారు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. ఏమంటున్నారు క్రిటిక్స్? ఫ్లాస్ ఉన్నాయి, ల్యాగ్ ఉంది అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా. ఏం ల్యాగ్ లేదు, ఫ్లాస్ ఏం లేదు, అమేజింగ్ గా ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. భయ్యా స్క్రీన్ మీద ఫస్ట్ టైం మహాభారతం చూస్తారు మీరు. మహాభారతంలో చూడాల్సిన మెయిన్ హైల్ ఉంటాయి కదా, ఆ హైల్ కనిపిస్తాయి. అవి చూడగానే ఒక్కొక్కరు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎవరు కూర్చోలేదన్న, అందరూ స్టాండింగ్ అంతే. పార్ట్ 2 నుంచి పార్ట్ 2 కోసం ఇక్కడే కాదు వెయిట్ చేస్తుంది ఇండియా, ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్. పార్ట్స్ డెఫినెట్ గా వస్తాయి, చాలా స్కోప్ ఉంది స్టోరీలో. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్, అమేజింగ్. చాలా చాలా బాగున్నాయి. అందరు స్టార్స్ వచ్చి మధ్యలో క్యామెరాస్ ఇచ్చారు అన్ఎక్స్పెక్టెడ్ గా. సర్ప్రైజింగ్ రోల్స్ లో చాలా బాగున్నాయి. ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనమాట. సో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. స్మాల్ అయినా కానీ చాలా బాగా ఉంది. అందరినీ ఎంజాయ్ చేస్తారు, అందరు క్యామెరాస్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ గా. సూపర్ గా ఉంటుంది. క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా, ఇంకా సూపర్ బాగుంది. 5 out of 5 రేటింగ్ 5 కాదు 7 ఉంది. 3000 కోట్లు పక్కా అన్న, 3000 కోట్లు పక్కా ఈ 20 డేస్లో 100% మొత్తం అరచేకమన్న. ప్రభాస్ అన్న దండం పెట్టాలన్న, రాజమౌళికి దండం పెట్టాలి. ఎంట్రీ ఇచ్చిండు మేడం, ఎంట్రీ ఇచ్చాడు. హైలైట్ గుస్బంస్ అన్న మొత్తం. ఈరోజు 400 కోట్లు నాగశ్వన్కి దండం కాలు మొక్కాలే సారు.